फ्रेंड्स सो मसाला ग्रेवी करी की कावाल्सिनवि नेनु फस्ट इट्ला बादम स्पाइसेस इट्ला रोस्ट चेसुकुंटुन्ना वीटन्नितिनी नेनु मश्रूम ग्रेवी करी कोसम वीटन्नितिनी इट्ला फ्राई चेसुकुंटुन्ना सो तर्वात दींट्लोने आनियन्स वेसुकोवाली आनियन्स पच्चिमिर्चि కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చాక ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక 3 టమాటాలు తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటాను దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చి టమాటాను మగ్గే వరకు వీటిని బాగా స్మాష్ చేసుకుంటూ మగ్గించుకోవాలి సో ఇట్లా బాగా ఫ్రై కావాలి సో ఇవి మెత్తగా ఫ్రై అయిపోయినాయి బాగా సో వీటిని మనం ఏం చేయాలంటే బాగా చల్లారనివ్వాలి వేడిగా ఉన్నాయి కదా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పెట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు సో ఇవి చల్లారిపోయినాయి దీన్ని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నా సో మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పెట్టుకుంటున్నా సో పేస్ట్ అయిపోయింది దీంట్లో కొంచెం ఏం చేద్దామంటే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేస్తే తిక్కుగా లేకుండా కొంచెం బాగా మంచిగా మెత్తగా అవుతుంది కాబట్టి వేసుకున్నా సో మెత్తగా పేస్ట్ అయిపోయింది సో ఈ పేస్ట్ని ఈ విధంగా తయారైన పేస్ట్ని మనం మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారు చేయడానికి యూస్ చేసుకోవచ్చు సో దీన్ని నేను ఈ విధంగా పోప్ చేసుకొని ఈ పేస్ట్ని నేను ఇట్లా మష్రూమ్స్ గ్రేవీ కర్రీ దాబా స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవాలంటే మనం ఈ విధంగా గ్రేవీని తయారు చేసుకొని ఇంట్లోనే ఈజీగా మనం రెస్టారెంట్ స్టైల్లో వెరీ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్